ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యుద్ధం రెండు వేల ఇరవై నాలుగు అతిపెద్ద బ్యాటిల్ ముగిసింది ఇప్పుడు అంతా కూడా ఆసక్తిగా చూస్తుంది ఏంటంటే ఏపీలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ఏమిటి అయితే దీనికంటే ముందు మనం చూడాల్సింది ఏంటంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న టార్గెట్టు తన శ్రేణులకు ఇచ్చిన టార్గెట్టు అంటే నూటికి నూరు పర్సెంట్ తను అక్కడ ఫలితాన్ని సాధించాలని చెప్పేసి తను ప్రయత్నం చేశాడు ఈ ప్రయత్నంలో అతను సఫలమైంది ఎంత అనే దాని మీదనే ఇప్పుడు అంత కూడా ఆసక్తి నెలకొంది ఇక నిన్నటి ఓటింగ్ చూస్తే దాదాపు రెండు పక్షాలు కూడా అంటే ఇటు తెలుగుదేశం కూటమి కానీ అటు వైసీపీ కానీ అంటే తమ శక్తియుక్తులన్నీ కేంద్రీకరించడం వల్ల దాదాపు ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ నమోదైంది ఆల్మోస్ట్ ఆల్ ఓటింగ్ కూడా చాలా ప్రశాంతంగా అంటే ఒకటి రెండు ఇన్సిడెంట్లు తప్ప చాలా ప్రశాంతంగా జరిగింది ఎనభై శాతం ఓటింగ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఓటర్లు చాలా వరకు పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటేసినట్టు ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి శుభ అయితే ఈ ఎన్నికల ముగిసిన తర్వాత సాధారణంగా సాయంత్రానికే ఎవరు గెలుస్తారు అనేది వచ్చే అవకాశం ఉంది అంటే వాస్తవానికి ఎన్నికల సంఘం ఇంకా దేశవ్యాప్తంగా పోలింగ్ జరుగుతున్నందున ఎగ్జిట్ పోల్స్ అనేది ఇవ్వకూడదు ఆ కారణంతో కాకపోయినా సరే ఎగ్జిట్ పోల్ రూపేనా కాకపోయినా సరే కాస్త అటు ఇటుగా అయినా సరే పోలింగ్ మూడ్ ఎలా 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 ఉంది ఎటువైపు మొగ్గుంది అనే చెప్పే పరిస్థితి ఉండేది కానీ ఒక రోజు గడిచినా కూడా ఇప్పటికి కూడా స్పష్టత వచ్చిన పరిస్థితి లేదు దానికి కారణం ఉంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి తను అంత పెద్ద హ్యూజ్ టార్గెట్ పెట్టుకోవడానికి తను నమ్ముకున్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీకర్సు మహిళలు వృద్ధులు వు, అట్లనే వాలంటీర్లతోటి కొత్తగా చేర్పించినటువంటి యువ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి పరివారం ఈ చెప్పినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ ఓటర్లను ఈ రూరల్ ఓటర్లు ప్లస్ ఈ సెక్షన్ల వాళ్ళని చాలా జాగ్రత్తగా చాలా పద్ధతిగా చాలా సక్సెస్ఫుల్గా తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నారు అయితే ఇక్కడ ఒక అనూహ్యమైన పరిణామం జరిగింది అదేంటంటే ఎయిటీ పర్సెంట్ వరకు పోలింగ్ నమోదు కావటం అంటే మిడిల్ క్లాసు అంటే నిరుద్యోగులు ఉంటారు అందులో లేకపోతే వాళ్ళ సంపాదన తోటి వాళ్ళు బతికేటటువంటి ప్రైవేట్ ఎంప్లాయిస్ లేకపోతే అర్బన్ క్లాస్ సెక్షను లేకపోతే ఎంప్లాయిస్ అంటే అంటే అందులో కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు వీళ్ళు అంటే అలాగే అక్కడ నుంచి అంటే అప్పర్ అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళ పిల్లలు అంటే హైదరాబాద్లోనో బెంగళూరులోనో చెన్నైలోనో ఉద్యోగాలు చేసేటటువంటి సెక్షను ఆ రాష్ట్రానికి తరలి వెళ్ళి ఓటేయడం కూడా కనిపించింది దీనివల్ల ఏం జరిగింది ఇప్పుడు తెలుగుదేశము జనసేన బీజేపీ కూడా వాళ్ళ హోప్స్ పెరిగాయి ఎందుకంటే భారీగా పోలింగ్ నమోదైంది వాళ్ళు కూడా తరలి ఓటేశారు కాబట్టి ఈ సెక్షన్ ఖచ్చితంగా వైసీపీకి నెగిటివ్గా ఉన్నారు కాబట్టి ఉంటారు కాబట్టి కూటమిలో కూడా ఖచ్చితంగా ఉత్సాహం అనేది కనిపిస్తూ ఉంది దీంతో దీంతో ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవ్వరు కూడా అంటే ఎవరంటే సాధారణంగా ఏదో ఒక పక్షం తీసుకున్న వాళ్ళైతే ఎగ్జిట్ పోల్సు కాకపోయినా వాళ్ళ పోలింగ్ అంచనాలను అయితే చెబుతూ ఉన్నారు అది కూడా దాంట్లో కూడా ఎవరి వైపు వాళ్ళు లెక్కలు కట్టుకునే తప్ప అంటే వైసీపీ పక్షం వహించి పనిచేసిన ఎనలిస్టులో లేకపోతే వాళ్ళ కోసం సర్వేలు చేసిన వాళ్ళు లేదంటే వాళ్ళ మీడియానో లేదంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకు అనుకూలంగానే అంటే వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన వంద నూట పది నూట ఇరవై అనేదే లెక్కలు వేస్తున్నారు ఇక తెలుగుదేశం వైపును కూడా కూటమి వైపున పనిచేసిన వల్లే అలా లెక్క కడుతున్నారు తప్ప అంటే ఒక ఎనా అంటే ఒక అంటే న్యూట్రల్ ఎనాలసిస్గా అంటే ఇది ఇది కరెక్ట్ కావచ్చు అంటే ఓటర్ని కానీ లేకపోతే సాధారణమైన పబ్లిక్ని కానీ కన్విన్స్ చేసేటటువంటి పోలింగ్ అంచనాలను అయితే మాత్రం ఇప్పటివరకు కూడా ఎవరు ఇవ్వలేకపోయారు దానికి కారణం కూడా ఉంది దానికి ఉన్న కారణాలు ఒకటి చూసుకుంటే ఏంటంటే వైసీపీకి నిన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఓటేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీకర్ సెక్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి టార్గెటెడ్గా ఈ ఐదు సంవత్సరాల పాటు ఎవరికైతే బటన్ నొక్కి నేను ఎవరికైతే సంక్షేమం చూసినని చెప్పి చెప్తున్నారో వాళ్ళు రూరల్ పీపుల్ వీకర్ సెక్షన్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లేదంటే వృద్ధులు వీళ్ళు ఎప్పుడు కూడా అంటే ఓటేస్తే సాధారణంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన వాళ్ళు నేను పలానా పక్షానికి ఓటేసినా నేను గవర్నమెంట్కి ఓటేసిన నా ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నా అని చెప్పే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు వీకర్ సెక్షన్ అంటే ఆ ఊరిలో ఉన్న అగ్రకులాలు అంటే ఓసీ గ్యాస్లో లేదంటే మిడిల్ క్లాస్తోటో అంటే భూములు ఉన్న వాళ్ళతోటో లేదంటే ఏదైనా కంపెనీల్లో పనిచేసే వాళ్ళ కింద ఎంప్లాయీస్కి ఉండే పరిస్థితులే ఉంటాయి తప్ప వాళ్ళు డిపెండెంట్ తప్ప సాధారణంగా వాళ్ళు స్వతంత్రంగా అంటే వాళ్ళ జీవన విధానంలో అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకున్న సరే జీవన విధానంలో వాళ్ళు అప్పర్ క్లాసులతోటి వాళ్ళు ఖచ్చితంగా ఆధారపడేటటువంటి అవకాశం ఉంటుంది ఈ కారణం చేత కూడా అప్పర్ క్లాసెస్ సెక్షన్ అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి వైసీపీ కోటేషన్ వాళ్ళు అంత బాహాటంగా చెప్పి ఉండకపోవచ్చు ఎందుకైనా మంచిది బై ఛాన్స్ ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ జీవితాలు గడవాలి కాబట్టి వాళ్ళు చెప్పుకొని ఉండకపోవచ్చు ఇదొక కారణం తర్వాత టీడీపీ హోప్స్ పెట్టుకున్న దాంట్లో కూడా దానికి ఒక అవకాశం ఉంది ఏంటంటే మిడిల్ క్లాస్ కూడా అంటే వీళ్ళు అనుకున్న టార్గెటెడ్ సెక్షన్ కూడా ఎక్కువ వచ్చి ఓటేస్తారు అయితే ఇక మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వయసు అంటే ఫిఫ్టీకి అటు ఇటు అంటే యాభై యాభై రెండు యాభై మూడు ఏజ్లో ఉన్నారు యాభై రెండు యాభై మూడు వయసుతో ఉంటే ఆయనకి ఇంకో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ భవిష్యత్తు ఉంటుంది తను ఇప్పుడు ఈ ఎన్నికల్లో కనుక ఒకవేళ ఓడిపోతే అసలు తనకు అంటే సాధారణ మెజార్టీ అత్యసరు మెజారిటీ కూడా రాకుండా అంటే ఎనభై ఏడు సీట్లు కూడా రాకుండా కనుక ఓడిపోతే రాబోయే రోజుల్లో అతని మాటకు కానీ అతని మాటకు పబ్లిక్లో కానీ లేదంటే తన పార్టీలో కూడా విలువ ఉండదు అట్లాంటి సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉండదు అయినా సరే ఆయన వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చింది అనేది ఆయనకు నమ్మకం ఉండే పెట్టుకున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒకటి మాత్రం జరుగుద్ది ఏంటంటే వైసీపీ ఆశించిన రిజల్ట్ రాదు అంటే వైసీపీ వాళ్ళకు భారీ మెజారిటీలు రావు వైసీపీకి వన్ సైడ్ స్వీప్ అయితే రాదు వైసీపీ ఆశించినట్టుగా వాళ్ళ భారీ ఫిగర్స్ అయితే భారీ ఓటింగ్ అయితే నమ్మదు కాదు కాకపోతే ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు అవుతుంది ఎందుకంటే మా హైటీవీ డిజిటల్ మీడియా టీము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక నాలుగు నెలల పాటు దాదాపు ఒక ఆరు జిల్లాలు ముప్పై నియోజకవర్గాల్లో నాతో పాటు మా టీం కూడా పనిచేసింది అక్కడ పబ్ పబ్లిక్తో మాట్లాడినప్పుడు మాకున్న అంచనాల మేరకు మేము తిరిగినప్పుడు మేము అక్కడ చూసినటువంటి మేము సర్వే చేసింది మేము స్టడీ చేసింది మేము చూసిన దాని మేరకు నిన్న జరిగిన పోలింగు సరళి కానీ లేదంటే పో పోలింగ్ తెన్నులు కానీ చూసి మేము ఒక అంచనాకు వచ్చాము మా టీం అంతా కూర్చొని వచ్చిన ఒక అంచనాకు వచ్చింది ఏంటంటే ఖచ్చితంగా వైసీపీ అయితే ప్రభుత్వం ఏర్పాటవుద్ది అది కూడా నూట ఐదు సీట్లతోటి ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది ఈ నూట ఐదు సీట్లకై కూడా ఎక్కడంటే రాయలసీమలో నలభై ఒకటి నుంచి నలభై మూడు సీట్లు వస్తాయి నెల్లూరులో ఆరు సీట్లు వస్తాయి ప్రకాశంలో ఏడు సీట్లు వస్తాయి గుంటూరులో ఏడు సీట్లు వస్తాయి కృష్ణా జిల్లాలో ఎనిమిది ఈస్ట్ వెస్ట్లో కలిపి పదహారు విశాఖపట్నంలో ఆరు విజయనగరంలో ఆరు శ్రీకాకుళంలో ఆరు ఇవి మాత్రం మేము స్టడీ చేసింది మేము అక్కడ నాలుగు నెలల పాటు మేము అక్కడ పబ్లిక్లో నుండి వందలాది మందిని సమయం అంటే పది నిమిషాలు పదిహేను నిమిషాలు లేదంటే అరగంటో గంటో తీసుకున్న ఇది కనీసం వేల మందితోటి వాళ్ళతోటి సర్వే రూపైనా కానీ లేదంటే పబ్లిక్ బైట్స్ రూపైనా కానీ లేకపోతే ఇతరత్ర అంచనాల కోసం కానీ మాట్లాడిన దాని నుంచి వచ్చిన అంచనా అయితే కనీసం లీస్ట్ ఆఫ్ లీస్ట్ వన్ నాట్ ఫైవ్ సీట్లతో అయితే ఖచ్చితంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తారన్నట్టు అయితే నమ్మకం అయితే మా ఐటీవీ డిజిటల్ మీడియా ఉంచిన మేము చూసిన మేము ఇచ్చేసిన దాని నుంచి వచ్చిన అంచనా మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం